చాలామందికి భార్యాభర్తల మధ్య అనేక రకాలుగా పొరపక్షలతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, మనశ్శాంతి లేకుండా లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక ఎప్పుడు కూడా భర్త పేరులో కొన్ని నెగిటివ్స్ వర్డ్స్ ఉన్నప్పుడు భర్తకు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు భర్త పేరులో WAR వార్ ఉందనుకోండి, విపరీతమైన ఆవేశం ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది. అదేవిధంగా భర్త పేరులో NO ఉందనుకోండి, భార్యాభర్తల మధ్య అసలు పొరపక్షలు సరిగ్గా ఉండవు. LO ఉందనుకోండి, ఖచ్చితంగా భార్యకి భర్త మీద పెద్దగా మంచి అవగాహన ఖచ్చితంగా రాదు. సో ఇలా అదేవిధంగా అమ్మాయిల పేర్లో, ఆడవాళ్ళ భార్య పేర్లో కనుక MALE ఉంటే డామినేట్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది భర్త మీద. MAN మ్యాన్ ఉంటే అసలు ఫ్యామిలీ మొత్తం ఈవిడే అనిపించే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అంటే ఈవిడ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ చాలా ఉంటాయి పేర్లలో. ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కొంచెం మార్పు చేసుకున్నప్పుడు మాత్రమే భార్యాభర్తలుగా మంచిగా కలకాలం వెలిగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ చాలా ఇబ్బందులు ఉంటాయి. దీంతోపాటుగా భర్త 1వ తారీఖు పుట్టాడు అనుకోండి, భార్య 6వ తారీఖు పుడితే కాంట్రవర్సీ లైఫ్ ఉంటుంది. భర్త 2వ తారీఖు పుట్టిండి, భార్య 8వ తారీఖు పుట్టింది అనుకోండి, అసలు కాంట్రవర్సీ, అసలు వీళ్ళు కలిసి ఉండే అవకాశం తక్కువ. అదేవిధంగా 7వ తారీఖు పుట్టాడనుకోండి భర్త, భార్య 4వ తారీఖు పుట్టింది అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలతోనే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో అంతేకాదు, భర్త పేరులో ఒక 33వ నెంబర్ పేరుంది, ఆవిడ పేరులో ఒక 37వ నెంబర్ల పేరుంది అనుకోండి, కాంట్రవర్సీ అవుతుంది. సో ఇలా మనకి నెంబర్ వైజ్గా, డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా, పేర్లో ఉన్న అర్థం వైజ్గా ఆపోజిట్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా భార్యాభర్తల మధ్య పొరపక్షలు వచ్చి డైవర్స్ వరకు వెళ్తూ ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. తద్వారా ఆ కుటుంబం కూడా ప్రశాంతత లేని జీవితం చూసే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఒకవేళ ఎందుకు మన మధ్య ఎక్కువగా వస్తున్నాయి అని ఒకసారి క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క న్యూమరాలజీ కాన్సెప్ట్ తీసుకోండి. మీ పేరు ఎలా ఉండాలి, మీ పేరు అర్థం ఎలా ఉండాలి, మీ పేరు ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎలా సంతకం చేయగలగాలి, ఏ రత్నాన చేస్తే యోగిస్తుంది, ఎటువంటి వాస్తులో ఉండాలి, అసలు యాక్చువల్గా మీ జాతక చక్ర ప్రకారంగా తీసుకున్నా కూడా మీ యొక్క జాతక చక్రంలో సప్తమ స్థానం ఎలా ఉంది, సప్తమ స్థానంలో ప్రాబ్లం ఉందా, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. సో ఇవి పూర్తిగా తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి ఒక సంజీవనిలాగా ఈ యొక్క శాస్త్రం ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు తెలుసుకుని ప్రికాషన్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి మీరు ఇంటర్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా మీ లైఫ్లో కూడా మీరు గోల్డెన్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.